హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల కోసం అయితే కీలక ప్రకటన రావడం జరిగింది దానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోవడం ఈ వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు పెంచినదారుల సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ముప్పై మూడు జిల్లాలు ఆధ్వర్యంలో నల్ల బ్యాజీలతో అక్కడ సమావేశాలు అయితే ధర్నాలు అయితే చేశారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది జులై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మార్చి ముప్పై ఒకటి మధ్య కాలంలో రిటైర్ అయిన వారికి రివైజ్డ్ పెన్షన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటి వరకు కూడా పద్నాలుగు నెలల బకాయిలను ఏకమత్తంగా చెల్లించాలని డిమాండ్ చేశారనమాట ఇక ఈహెచ్ఎస్ స్థాయిలో అమలు చేసి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు కూడా సకాలంలో చెల్లించాలని కోవడం అయితే జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అటు ముఖ్యంగా పెన్షనర్ల సాలరీ ఇక్కడ పెన్షన్లకు సంబంధించి కానీ ఇక్కడ బకాయిలకు సంబంధించి కానీ అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించిన సాలరీలు కానీ లేట్ అయితే అవుతున్నాయి అనమాట అందువల్ల వీరైతే ఈ ఆరు నెలలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెంటనే ఇక్కడ దాదాపు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మే అంటే దాదాపు మనకి సంవత్సరం పైనే ఉన్నాయి ఈ సంవత్సరం పైన సంబంధించిన పద్నాలుగు నెలల బకాయిలను కూడా ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి